దేశంలోనే ఎంతో చరిత్ర కలిగిన సంఘంగా గుర్తింపు పొంది గత 65 ఏళ్లుగా జర్నలిస్ట్ సంక్షేమం భద్రత భుజానం వస్తున్న ఏకైక సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం అని ఐజేయు రాష్ట్ర అధ్యక్షులు విరాతాలి అన్నారు. ఆదివారం వేములవాడ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో సంఘం జిల్లా అధ్యక్షుడు దండి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ఐజేయు రాజన్న సిరిసిల్ల జిల్లా జర్నలిస్టుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విరాహత్ అలీ హాజరై మాట్లాడుతూ సంఘంపై రోజు రోజుకు ఎంతో గౌరవం నమ్మకం పెరుగుతుందని, ఆనాడు 30 మందితో మొదలై సంఘంలో నేడు 15,000 మంది సభ్యులు ఉన్నారని గుర్తు చేశారు. ఎలాంటి జీతభత్యాలు గాని, కడుపు నిండా తిండి గాని, కంటి నిండా నిద్ర గాని లేకుండా పనిచేసేది కేవలం విలేకరులేనని, అలాంటి వారి సమస్యల పరిష్కారానికి తమ యూనియన్ నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. అనంతరం కార్యక్రమ విశిష్ట అతిథి ప్రౌదవి బాలి శ్రీనివాస్ మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా హైదరాబాద్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు జర్నలిస్టుల సంక్షేమానికి వారి భద్రతకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. తన గెలుపులో జర్నలిస్టుల సహకారం ఎన్నటికీ మరవలేనిదని, మీ సేవకుడిగా మీ బాధ్యత తీసుకుంటానని, మీ సూచనలు సలహాలు పాటిస్తూ మీ కష్టాల్లో పాలు పంచుకుంటూ ముందుకు వెళ్తానని భరోసా కల్పించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి, అదేవిధంగా జర్నలిస్టుల సంక్షేమం కోసం విశేషంగా కృషి చేసిన మన కరోనా ముందు కూడా తప్పనిసరిగా ప్రెస్ మీట్లన్నా కలుసుకునే వాళ్ళం, సమావేశాన్ని కలుసుకున్నాం. కరోనా తర్వాత వాట్సాప్ గ్రూప్లలో సమాచారం పంపిస్తూ కూడా వెంటనే వేగంగా స్పందించి ఆ సమాచారం ఇచ్చే సందర్భం ఇప్పుడు. కానీ ఆ రోజుల్లో గ్రామాలలో మీరు చేసేటువంటి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలని వేములవాడగా ఇచ్చి మోటార్ సైకిల్ మీద మేము ఇచ్చిన తర్వాత దేవేంద్ర లాంటి పాత సత్తలు కూడా ఇక్కడ అప్పుడు పాత తర మిత్రుడు రాజు సాయంత్రం వెళ్ళి దేవేంద్ర కూడా ఉన్నాడు ఇక్కడ, అక్కడికి బస్సు దగ్గరికి వెళ్ళి బస్సు నుంచి వేస్తే తప్ప వార్త రానటువంటి సందర్భం నుంచి పనిచేస్తున్నాడు సీనియర్ మిత్రులతో పాటు. అంటే జర్నలిస్ట్ రంగం అనేది 4th స్టేట్గా దేశంలో భావిస్తుంది. ఒక్కొక్క విలేకరి 1,000 మందితో సమానం అనే విధంగా పనిచేసేటువంటి భావస్వరూపితను పెంపొందించడం సామాజిక స్పృహను తెలుసుకోవడమే కానీ సాంఘికంగా ఏం జరుగుతుందో తెలుసుకున్నటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు విలేకరుగా అనేక ప్రాంతాలు పనిచేస్తున్నారందరూ కూడా గౌరవించేటువంటి బాధ్యతను తీసుకొని ముందుకు పోయే క్రమం అనే మాట ఈ సందర్భంగా చెబుతూ, ఎందుకంటే ప్రజా జీవితంలో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజలచే మేము ఎన్నుకోబడి ప్రభుత్వంలో లేకపోతే ప్రతిపక్షంలో వివిధ హోదాలో ఉన్నా ఏ విధంగా అయితే మేము ప్రజల కష్టసుఖాల్లో పాల్పంచుకొని వారికి చేదోడువాదులు ఉండే ప్రయత్నం చేస్తున్నామో అందులో కూడా గ్రామీణ స్థాయిలో ఉన్న విలేకరులతో పాటు మండల స్థాయి జిల్లాకు సంబంధించిన రిపోర్టర్లు కూడా అంతే స్థాయిలో సేవలు అందిస్తున్నారు. అందులో ఏమాత్రం ఉండడం లేదు, అందులో అవగాహన అనేది కూడా రావడం అనేది అక్కడికి వెళ్తే పని జరుగుతుందని చెప్పిన భావన వస్తున్నట్టు వారికి కొంచెం సమయం ఎక్కువ వల్ల మన వాళ్లకు 10 నిమిషాలు ఆలస్యంలో 2 ఆలస్యంలో మాట్లాడితే కూడా మన్నించాలని చెప్పిన మాట సందర్భంగా చెబుతూ, మీకంటే ఒకరు మాట్లాడాలనుకున్న సాయంత్రం కూడా వస్తే, ఎందుకంటే ఉదయం పూట గ్రామీణ ప్రాంతం చాలా మంది వస్తుంది కాబట్టి వేరే విషయంలో మనం మాట్లాడే అవకాశం ఆహ్వానించి నాకు చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబో రోజులకు మరిన్ని కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ కష్టసుఖాలు పాల్పంచుకుంటూ ముందుకు సాగుదాని మాట సందర్భంగా ఇంటర్నల్గా మాట్లాడాలన్న మాట కూడా ఏదో సీనాన్ని ఉన్నప్పుడే మాట్లాడాలని చెప్పని తర్వాత ఇది ఖచ్చితంగా ఇంటర్నల్గానే మాట్లాడిన మాట ఏదైతుందో తప్పనిసరిగా ఆ ఇంటర్నల్ మాట్లాడి కూడా కూర్చోవాలి మాట్లాడాలి. ఆ జరిగిన సంగతి కూడా మీకు చెప్తా, అందులో అప్పుడు ఏం జరిగిందో మీరే అర్థం చేసుకుంటారు. ఇంటర్నల్గా జరిగే అవసరంలో కూడా నాకు ముందు తెలిస్తే అలర్ట్ చేస్తా, ఆ అలర్ట్ కాకుండా ఉంటే జరిగే పరిణామానికి బాధ్యులు